హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో చాలా మంది ఈవీ వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉన్నారనమాట టీవీఎస్ ఐక్యూబ్ కూడా చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంటుంది ఈ వీడియోలో టీవీఎస్ ఐక్యూబిఎస్ ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్డు ప్రైజ్ అంతా స్పెసిఫికేషన్స్ ఏంటి ప్రోస్ అండ్ కాన్స్ సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ ఇయర్ చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ టీవీఎస్ ఐక్యూబిఎస్ గ్లాసీ కాపర్ కలర్ అయితే చూస్తానికిలా ఉండింది మోటార్ విషయానికి వస్తే ఫోర్ పాయింట్ ఫోర్ కిలో వాట్స్ బిఎల్డిసి హబ్ మోటర్ అయితే ఇచ్చారు త్రీ పాయింట్ ఫోర్ కిలో వాట్ అవర్ ఐపీ సిక్స్టీ సెవెన్ రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ యూస్ చేశారు ఈ వెహికల్లో ఎక్కువ అండ్ పవర్ మోడ్స్ అయితే ఉన్నాయి మోడ్స్ ని బట్టి ఎయిటీ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ మధ్యలో రేంజ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి ఫైవ్ అవర్స్ టైం పట్టిద్ది టాప్ స్పీడ్ విషయానికి వస్తే పవర్ మోడ్ లో సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్ళగలదు బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా టూ ట్వంటీ డిస్క్ బ్రేక్ ఇచ్చారు బ్యాక్స్ అయినా వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ ఇచ్చారు సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తుంది బ్యాక్స్ అయిన అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఇచ్చారు అంటే బ్యాక్ సైడ్ రెండు షాక్స్ అయితే ఉండే వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ట్వెల్వ్ ఇంచ డైమండ్ కట్ ఎలా వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తుంది డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ సెవెన్ ఎంఎం అనేది ఇచ్చారు కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువే ఉందని చెప్పుకోవచ్చు సీట్ హైట్ వచ్చేటప్పటికి సెవెన్ సెవెంటీ ఎంఎం తో లభిస్తుంది ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫోర్ హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయగలరు టోటల్ వెయిట్ వచ్చినప్పటికీ వన్ నైన్టీన్ కేజీస్ అనేది ఉంది లైట్ వెయిట్ ఏ ఈ వెహికల్ మీరు రైడ్ చేసేటప్పుడు లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ ఎల్ఈడీ హెడ్ లైట్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా ఎల్ఈడీ టైల్ లైట్ ఇచ్చారు సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈీ తో లభిస్తా ఉన్నాయి ఫీచర్స్ విషయానికి వస్తే సెవెన్ ఇంచ్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ తో లభిస్తా ఉంది ఈ వెహికల్ స్టార్ట్ చేయడానికి బ్రేక్ ప్లస్ మోడ్ స్విచ్ అయితే ప్రెస్ చేయాలని చెప్పి చూపిస్తా ఉంది దాని కింద డిస్టెన్స్ టూ ఎంటీ అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ అయితే ఉంది వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత స్పీడోమీటర్ అయితే చూపిస్తా ఉంది ఎకో మోడ్ లో ఉన్నాం కాబట్టి కన్సోల్ అయితే గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది పవర్ మోడ్ కి షిఫ్ట్ అయితే కన్సోల్ అనేది ఆరెంజ్ కలర్ కి మారిపోయింది కింద చూసుకున్నట్లయితే యావరేజ్ స్పీడ్ ఉంది ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి డిస్టెన్స్ టు ఎంటీ అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ అయితే మళ్ళీ ఇక్కడ చూపిస్తా ఉంది అలాగే పైన బ్లూటూత్ కనెక్షన్ కి సంబంధించి ఇండికేటర్స్ అయితే చూపిస్తా ఉన్నాయి ఇవి కన్సోల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఫ్రెండ్స్ అయినా రెండు క్యారీ హుక్స్ అయితే ఉన్నాయి ఒకటి హ్యాండిల్ కింద ఉండిద్ది ఇంకోటి సీట్ కింద అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఈ వెహికల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ అయినా ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు ప్లాస్టిక్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు రైడర్ ఫుట్ రెస్ట్ స్పేస్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తా ఉంది సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ రైల్ కూడా కంఫర్టబుల్ గానే పట్టుకోవడానికి ఇచ్చారు నార్మల్ కీ అలాగే ఫ్లిప్ కీ తో లభిస్తా ఉంది హ్యాండిల్ కి సైడ్ అన్ని చూసుకున్నట్లయితే హజార్ లైట్ స్విచ్ ఇచ్చారు దాని కింద పార్కింగ్ ప్లస్ రివర్స్ స్విచ్ అయితే ఉంది ఇంకా కింద చూసుకున్నట్లయితే మోడ్స్ స్విచ్ అయితే ఇచ్చారు ఈ స్విచ్ ద్వారా వెహికల్ స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే మోడ్స్ కి స్విఫ్ట్ అవ్వచ్చు హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై లో లోబిమ్ స్విచ్ ఉంది తర్వాత ఫైవ్ ఏ జాయిస్టిక్ స్విచ్ అయితే ఇచ్చారు దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచ్ెస్ అయితే స్విచ్ెస్ క్వాలిటీ చాలా బాగుంది అలాగే హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ బ్రేక్ కూడా ఇచ్చారు ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఐక్యూబ్ ఎస్ వచ్చినప్పటికి ఫోర్ కలర్స్ లో మనకి లభిస్తా ఉంది ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ గా అన్నట్టు ప్రైస్ వచ్చేటికి వన్ లాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ప్రజెంట్ సబ్సిడీ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈఎంఐల్ ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే థర్టీ థౌసండ్ రూపీస్ నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ షాట్ అనేది నేను మొబైల్లో రికార్డ్ చేశాను టాప్ స్పీడ్ అనేది ఎంత వెళ్తుంది ఏంటనేది ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోవచ్చు నేను రైడ్ చేసినప్పుడు టీవీఎస్ ఐక్యూబిఎస్ ఎస్ ఎకో మోడ్ లో ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా అయితే వెళ్ళింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా ఎక్కువ మోడ్ లో కంటిన్యూస్ గా రైడ్ చేసుకుంటూ వెళ్తే హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి టీవీఎస్ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు బట్ మనం నైన్టీ కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు పవర్ మోడ్ కి షిఫ్ట్ అయ్యాను నేను షూట్ టయానికి సిక్స్టీ టూ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వెళ్ళింది అనమాట బట్ మీకు ఎయిటీ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఈజీగా వెళ్ళగలదు టీవీఎస్ ఐక్యూబ్ అనేది పవర్ మోడ్ కంటిన్యూ టాప్ స్పీడ్ వెళ్తే మాత్రం డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ కదా ప్రైజ్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ కాన్స్ గురించి ఏం మాట్లాడుకుందాము ఇవి నాకు పర్సనల్ గా అనిపించిన కాన్స్ అనమాట ఫస్ట్ కాన్ విషయానికి వస్తే త్రీ పాయింట్ ఫోర్ కిలో వాట్ అవర్ ఐపీ సిక్స్టీ సెవెన్ రేటెడ్ బ్యాటరీ అయితే ఇచ్చారనమాట మీకు పవర్ మోడ్లో వెహికల్ రైడ్ చేసినట్లయితే దగ్గర దగ్గరగా సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ అనమాట ఇది సెకండ్ కాన్ అని చెప్పుకోవచ్చు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది ఈ ప్రైస్ కి కనీసం వన్ ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్ ఇస్తే చాలా బాగుండేది థర్డ్ కాన్ విషన్ వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు వన్ ఫిఫ్టీ సెవెన్ ఎంఎంఏ ఇచ్చారు మన ఇండియన్ రోడ్స్కి మినిమం వన్ సిక్స్టీ ఉండాలి కదా ఇది ఈవీ వెహికల్ కాబట్టి ఇంకొక ఫైవ్ ఎంఎం అనేది ఎక్స్ట్రా ఇస్తే బాగుండేది వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం ఉంటే ఎక్సలెంట్గా ఉండేదని చెప్పుకోవచ్చు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా వెళ్ళాలి ఫోర్త్ కాన్ విషయానికి వస్తే లోడ్ క్యారింగ్ కెపాసిటీ టీవీఎస్ వాళ్ళు అఫీషియల్గా ఏం మెన్షన్ చేయలేదు వన్ ఫిఫ్టీ కేజెస్ వరకు మీరు ఈ వెహికల్ మీద అయితే వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఎంత వెయిట్ వేస్తే అంత రేంజ్ అయితే తక్కువ వస్తుంది అసలుకే మనకి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే రేంజ్ ఉంది సో మీరు ఎక్కువ వెయిట్ వేసి ఈ వెహికల్ మీద వెళ్ళద్దు కొంచెం తక్కువ వెయిట్ వేయండి అలాగే సింగిల్గా వెళ్ళడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంది ఫిఫ్త్ కన్విషన్కి వస్తే రివర్స్ మోడ్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్ మీరు రివర్స్ చేయాలంటే బ్రేక్ ప్రెస్ చేసి రివర్స్ మోడ్ స్విచ్ అయితే లాంగ్ ప్రెస్ చేయాలి అయినప్పటికీ మీకు రివర్స్ అయితే అనమాట ఫ్రంట్కే ఎనేబుల్ అయ్యి దాని మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే అప్పుడు రివర్స్ అయితే అవుతుంది అనమాట ఇదంతా కొద్దిగా కన్ ఫ్యూజ్ పెద్ద పెద్దవాళ్ళు అయితే ఈ ఫీచర్ని ని అసలు యూజ్ చేయలేరు అనమాట ఇంకా ఈజీగా రివర్స్ చేయడానికి ఆప్షన్ ఉంటే బాగుండి అనిపించింది నాకు సిక్స్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ లో సీట్ ఓపెన్ చేయడానికి మనము ఫ్రంట్ అయిన కీ పొజిషన్ పెట్టే దగ్గర నుంచి ఓపెన్ చేస్తాం కదా అలా ఇస్తే బాగుండి అనిపించింది నాకు కానీ ఇందులో అలా అయితే ఉండదు అక్కడ నుంచి మనం కీ రిమూవ్ చేసి స్టాండ్ వేసి బ్యాక్ సైడ్ కీ పెట్టి సీట్ అయితే ఓపెన్ చేయాలి ఇంత ప్రాసెస్ అయితే ఉంది ఇదంతా టైం వేస్ట్ అని చెప్పుకోవచ్చు మనకి జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్లో లాగా ఇస్తే బాగుంటునిపించింది నాకు ఫైనల్గా సెవెంత్ కాన్ విషయానికి వస్తే యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ అయితే అండర్ సీట్ అయితే ఇచ్చారనమాట సీట్ ఓపెన్ చేసేసుకుని మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉండేది జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్లో ఫ్రెండ్స్ అయినా మనకి గ్లో బాక్స్ అయితే ఇచ్చారు అలాగే యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ కూడా అక్కడే ఇచ్చారు సేమ్ అలా తీసుకొస్తే చాలా బాగుండేది బట్ ఇవన్నీ ఈ వెహికల్లో ఉన్న కాన్స్ అనమాట అన్ని మేజర్ కాన్సే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము నాకు అనిపించిన కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి అందులో ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లుక్స్ అని చెప్పుకోవచ్చు వెహికల్ అయితే చూస్తానికి చీప్ ఎలక్ట్రిక్ వెహికల్ లాగా అయితే ఏమి ఉండదన్నమాట కొంచెం ప్రీమియం వెహికల్ లాగా అయితే ఉండింది నార్మల్ స్కూటీ ఎలా ఉండిద్దు అలా అయితే ఉండింది అనమాట చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది డిజైన్ అనేది చెప్పుకోవచ్చు సో మీకు డిజైన్ చూడడం చాలా బాగా నచ్చింది సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్ బ్రేక్స్ టైర్స్ చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్ రెండు షాక్స్ అయితే ఉంటాయి కొద్దిగా హెవీ పర్సన్ కూర్చున్న సరే బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి అనమాట సస్పెన్షన్ బాగుంది అలాగే ట్వల్వ్ ఇంచ్ డైమండ్ కట్ ఎలా వీల్స్ అయితే ఇచ్చారు టైర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు అంత తొందరగా స్లిప్ అయితే అవదనమాట అలాగే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి బెటర్ బ్రేకింగ్ అయితే ఈ వెహికల్ లో ఉందని చెప్పుకోవచ్చు థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు వన్ నైన్టీన్ కేజీస్ మాత్రమే ఉంది లైట్ వెయిట్ అయితే ఉండేది మీకు అంత వెయిట్ కూడా ఉండదు సో ఎవరైనా షార్ట్ రైడర్స్ ఉంటే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయగలరు ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి ఈ వెహికల్లో మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారనమాట అసలుకే బ్యాటరీ వెహికల్ కాబట్టి బ్యాటరీని కొద్దిగా సేవ్ చేయడానికి ఎల్డీ లైట్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సెవెన్ ఇంచెస్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు మీకు కొద్దిగా పెద్ద కన్సోల్ అనమాట డే టైమ్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది అలాగే మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఆ కన్సోల్లో లభిస్తా ఉంది సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే థర్టీ టూ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు ఇంతకు ముందు మీకు సెవెంటీన్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉండిద్ది కొద్దిగా చిన్నగా ఉండిద్ది అనమాట అందులో ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు బట్ ఇప్పుడు కొద్దిగా పెద్ద బూట్ స్పేస్ అయితే ఇచ్చారు కాబట్టి మీరు రెండు హెల్మెట్స్ అయితే చిన్నవి పెట్టుకోవచ్చు అనమాట ఫైనల్ గా సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫోర్ అట్రాక్టివ్ కలర్స్ లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా ఈ వెహికల్ది చాలా బాగుంది అనమాట మీకు కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు చూసారు కదా ప్లస్ పాయింట్స్ అయితే ఇవన్నీ ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్స్ అనమాట అలాగే ఇంపార్టెంట్ కాన్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు చూసారు కదా ఈ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదు అనుకుంటే మాత్రం వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయచ్చు ప్రెజెంట్ అయితే సబ్సిడీ ఉంది నెక్స్ట్ మంత్ నుంచి సబ్సిడీ ఉండదంటున్నారు సో ఎక్కడైనా మీకు టీవీ షోరూంలో ఈ వెహికల్స్ ఉంటే మాత్రం హ్యాపీగా పర్చేస్ చేయండి లేకపోతే ఒక టూ త్రీ మంత్స్ వెయిట్ చేయండి టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మనకి కొత్త గవర్నమెంట్ అయితే వస్తుంది సబ్సిడీ అనేది మళ్ళీ ఇచ్చింది అనుకోండి మీరు హ్యాపీగా ఐక్యూబ్ అయితే పర్చేస్ చేయొచ్చు ఒకవేళ సబ్సిడీ అనుకోండి ప్రైస్ అయితే ఇంకా పెరిగిపోయింది అనమాట వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయినా మీరు ఆశ్చర్యపోవసర అంత ప్రైస్కి హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న ఐక్యూబు బేసిక్ ఐక్యూబ్ ఎస్ మీరు పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ప్రైస్ ఎక్కువ కదా కనీసం మనకి వన్ థర్టీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్తో తీసుకొస్తే బాగుంటుంది ఆ ప్రైస్కి బట్ సబ్సిడీ లేకుండా ప్రైస్ ఎక్కువ పెట్టి మీరు కొనుక్కోవాల్సినంత అయితే ఏం లేదనమాట మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పక్కన బిల్లైకన్ అయితే వస్తుంది అది క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ